క్షణార్థులు, అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? నేను మీ గంగ. ఇయాల్టి మాట పాటలు అయితే మన రావుల తిరుపతి పట్టుకొచ్చిన అన్నది హుజురాబాదు పాపాయన పల్లె, పెద్ద పాపాయన పల్లె. ఇక అన్న దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. చలో ఇక అన్నని పలకరిద్దాం. అన్న నమస్తేనే. ఎట్లున్నారా అన్న? ఇంకా ఎట్లా ఉందన్న? ఫస్ట్ అయితే మనం ముచ్చట్లు ఎక్కువ పెట్టకుండా ఒక మంచి పాటతో షురు చేయన్న. తప్పకుండా. ముందుగా మిట్టపల్లి సురేందర్ అన్న రాసినటువంటి గీతం నేల తల్లిపైన. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్న, కన్న తల్లికి సేవలు చేయాలో రన్న. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్న, కన్న తల్లికి సేవలు చేయాలో రన్న. తల్లి నిన్ను తన కడుపులో నామోసేది, 9 నెలలు పుడమి తల్లి పుట్టిన నుండి కాపాడుతది నిండు నూరెల్లు. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్న, కన్న తల్లికి సేవలు చేయాలో రన్న. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్న, కన్న తల్లికి సేవలు చేయాలో రన్న. సూపర్ అన్న, మంచిగా శుభశకునం లాగా మంచిగా తల్లిదండ్రుల గురించి పాట పాడినావన్న. అన్న ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? పాటలు రాస్తున్నారా, పాడుతున్నారా? అంటే పాటలు అంటే ఒకప్పుడు రాసేది ఫోక్ సాంగ్స్ రాసేది, జానపద గీతాలు రాసేది. ఇప్పుడు ప్రస్తుతానికంటే తెలంగాణ సాంస్కృతిక సారథిలో మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గ్రామానికి తిరుగుంటూ మేము ప్రచారం చేస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ మాది వదలకొండ అనిల్ కుమార్ అన్న టీము గత 15 నుంచి ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాం ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన. ఓకే అన్న, అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కదన్న, ఏమన్నా చేంజ్ ఉందా లేకపోతే అట్లానే ఉందా? లేదురా, గతంలో వచ్చిన ప్రభుత్వానికి అప్పుడు అనుకూలంగా ఆ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అప్పుడు గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఆరోగ్య గ్యారంటీల అమలు గురించి, ప్రతి గ్రామ గ్రామాన పల్లె పల్లెన వాళ్ళు అమలు చేసినటువంటి పథకాల గురించి, ప్రజాపాలన గురించి మేము గ్రామాల్లో ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే అన్న, అట్లానే మీరు రాసిన పాట ఒక మంచి పాట పాడండి అన్న. మేమంటే పల్లె మదరాలు, అందులో వదలకుండా అనిల్ అన్న వాడినటువంటి గీతం, అది నేను రాసినటువంటి గీతం. సక్కని పిల్ల ఓ సందా మామా, సక్కని పిల్ల నా సందా మామా, మాటలాడి మాయలేడి నన్ను దోసివే నా మదిలో ఉంటివే, మాటలాడి మాయలేడి నన్ను దోసివే నా మదిలో ఉంటివే. సక్కని పిల్ల ఓ సందా మామా, సక్కని పిల్ల నా సందా మామా. కొండగట్టు జాతరలో చూపు చూపు కలిసిందే, కోతుల గుంపులోన చెయ్యి చెయ్యి తగిలిందే. కొండగట్టు జాతరలో చూపు చూపు కలిసిందే, కోతుల గుంపులోన చెయ్యి చెయ్యి తగిలిందే. కొండ మీద వేడుకొని మనమే కామవ్వాలని, కొండ మీద వేడుకొని మనమే కామవ్వాలని. కొండంతా జన్నను మనసారా ముక్కాన్ని, చక్కని పిల్ల బో సందా మామా, చక్కని పిల్ల నా సందా మామా. రాజన్న గుడి కాడ మాట మాట కలిసేనే, రంగి మాటల్లో నేను లోకాన్నే మరిసేనే. రాజన్న గుడి కాడ మాట మాట కలిసేనే, రంగి మాటల్లో నేను లోకాన్నే మరిసేనే. గుహల్లో తేలి నేను హుజూరాబాదుకెళ్ళానే, గుహల్లో తేలి నేను హుజూరాబాదుకెళ్ళానే. ఉండు మమాత్తానని ఉడాయిస్తే బామ, చక్కని పిల్ల ఓ చందా మామా, చక్కని పిల్ల నా సందా మామా. మేడారం జాతరలో మెరుపయ్యి మెరిసింది, మేలైన బంగారపు ఉద్యానము గోరింది. మేడారం జాతరలో మెరుపయ్యి మెరిసింది, మేలైన బంగారపు ఉద్యానము గోరింది. గుండె నిండని ప్రేమను దాచానని చెప్పింది, గుండె నిండని ప్రేమను దాచానని చెప్పింది. గూడెంలో ముద్దులిచ్చి మస్క రొట్టి పోయింది, చక్కని పిల్ల ఓ సందా మామా, చక్కని పిల్ల నా సందా మామా, చక్కని పిల్ల నా సందా మామా, చక్కని పిల్ల నా సందా మామా.
అన్నమామ పాట అయితే మంచిగా ఉన్నదాన్ని మస్కా కొట్టిందా అన్న నిజంగానే. ఆ గుడిలో అన్ని మేడారం కొండగట్టు రాజన్న అన్ని దేవుళ్ళని దర్శనం అయితే మంచి పాట అయితే వాడినావు అన్న. ఇక అన్న ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు, అదిన ఏం చేస్తుంది? పిల్లలు పెద్ద బాబు రోహిత్ 10వ తరగతి, చిన్నోడు 9th క్లాస్ రేవంత్. మా వాళ్ళు హౌస్ వైఫ్, ఇంటి దగ్గరే ఉంటుంది ఆమె. ఎటైనా ప్రోగ్రాలు పోయినా ఎటువైనా తానే చూసుకుంటా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కళారంగమేనా లేకపోతే? మాది వ్యవసాయ కుటుంబం రా, కూలీ చేసుకున్నటువంటి కుటుంబం. మాదంతా అమ్మ నాన్నలందరూ పేద కుటుంబమే అందరూ. ఇది చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటా అవి ప్రోగ్రాలు చేసుకుంటా. మొదటి నుంచి చిన్నప్పుడు మా ఊళ్ళో భజనలు చేసేవాళ్ళు మా గుడిలో. మా హనుమాన్ గుడి ఉంటుంది, హనుమాన్ గుడి కర మా ఊరు శివరామకృష్ణ భజన మండలి వాళ్ళు భజన చేసేవారు. అప్పుడు ఆ క్రమంలో మా ఇల్లు దగ్గరే ఉంటుంది, అక్కడ పోయి గుడికాడు నిత్యం భజనలు చేస్తుంటే వాళ్ళతో వంత పాడేవాడిని, కోరస్ పాడుకుంటా. అట్లా పాడుకుంటా పాడుకుంటే ఇక వాళ్ళ దాంట్లో సభ్యుని అయ్యి నేను కూడా పాటలు నేర్చుకొని ఆ స్కూల్ సాయి నుంచి పాటలు నేర్చుకుంటా హుజరాబాద్కి వచ్చిండ్రా. హుజరాబాద్కి వచ్చిన వాళ్ళే 10th తర్వాత అక్కడ నగార కళాబృందం, ఆవునూరు కళాబృందం వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో అనేక ఇక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో తిరుగుకుంటా పాటలు వాళ్ళు పాడుతా అంటే చూసి నేర్చుకుని ఇక్కడ దాకా గమ్యాన్ని ప్రస్థానాన్ని తీసుకెళ్ళి. మా కోసం ఇంకొకటి మంచి సాంగ్ పాడన్నా. ఓకేరా. అల్లల్ల నేరాటి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు, అల్లల్ల నేరాటి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు, అల్లల్ల నేరాటి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు, అల్లల్ల నేరాటి నేరియాలు. ఓ పిల్ల నేరియాలు, నిన్ను పిల్లాడుతారా అవి నేరియాలు, అల్లల్ల నేరాటి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు, అల్లల్ల నేరాటి నేరియాలు, అల్లా అరే నీ మీద బొట్టేసి నేరియాలు, నేను నిజము చెప్పుతున్న నేరియాలు, నీ మీద బొట్టేసి నేరియా నీ మీద బొట్టేసి నేరియాలు, నేను నిజము చెప్పుతున్న నేరియాలు, నీ మీద బొట్టేసి నేరియాలు, నన్ను ఉన్న మాటాలు నేరియాలు, జరన మావే ఓ పిల్ల నేరియాలు, అల్లల్ల నేరాటి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు, అల్లల్ల నేరాటి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు. అరే తల్లల్ల పొలం ఉంది నేరియాలు, అది తెల్ల సౌడు భూమి నేరియాలు, తల్లల్ల పొలం ఉంది నేరియాలు, అది తెల్ల సౌడు భూమి నేరియాలు, తల్లల్ల పొలం అమ్మి నేరియాలు, నీకు తాలి బొట్టు తెత్తానే నేరియాలు, అల్లల్ల నేరాటి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు, అల్లల్ల నేరాటి నేరియాలు. వెన్నెలన్న రాసినటువంటి గీతం ఇది. ఇది చాలా వేదికలలో ఈ పాటని పాడేవాడిని. ఇది బాగా వైరల్ అయింది. వైరల్ అయింది కానీ అబద్ధాలు ఆడుకుంటానే ఆడకుండా పంజాగుట్టల పట్టు చీర అమ్మితే ఒక ఇల్లుకి పట్టు చీర వస్తుంది అంతేనా? పట్టు చీర కొనిస్తారా అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడాలన్నమాట పిల్లలని పటాయించాలంటే. ఇంకా ఇష్టమైన వాళ్ళ కోసం ఏదన్నా చెప్పచ్చు, వాళ్ళ మీదనే ఒట్టేసి వాళ్ళ కోసం చెప్తున్నట్టు. బాగుందన్న, నిజంగా మంచిగా ఉందన్న. అట్లానే అన్న ఇప్పుడు మీ లైఫ్ అయితే ఇక మంచిగా సెట్ అయిపోయింది జాబ్ వచ్చి? ఇక మన తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు దాకా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సాంస్కృతిక సారథిలో 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఇప్పుడైతే. ఓకే, సంతోషంగా ఉంది. అయితే తెలంగాణ ఉద్యమంలో కవులది కళాకారులది కీలక పాత్ర కనుక అనేక వేదికలు మేము కూడా మా గళం వినిపించేవాళ్ళం, మా ఆట వినిపించేవాళ్ళం, మా పాట వినిపించేవాళ్ళం. అందులో ఎక్కువగా జయరాజన్న గారు రాసినటువంటి ఒక గీతం ఎక్కువ పాడేవాడిని నేను. వందనాలు వందనాలు అమ్మ నీకు, మమ్ముగన్న తెలంగాణ తల్లి నీకు, వందనాలు వందనాలు అమ్మ నీకు, మమ్ముగన్న తెలంగాణ తల్లి నీకు, వందనాలు వందనాలు అమ్మ నీకు, మమ్ముగన్న తెలంగాణ తల్లి నీకు, వందనాలు వందనాలు అమ్మ నీకు, మమ్ముగన్న తెలంగాణ. ఎర్రమోదూకు పువ్వులా చీరగట్టిన పల్లె తంగేడు మొగ్గలా రైక దొరికిన, కుండ కోనలన్నీ కొప్పులోన మురిసి కట్టిన, పచ్చ పచ్చ అని అడబులాతో బయట వేసిన, మా గుండెల చిన్నబ్బ నీవు, లంబడి లచ్చ కనీవు, నల్గొండ ఐలవ నీవు, రాడికల్ సర్ర కనీవమా. వందనాలు చెల్ వందనాలు, అరే వందనాలు వందనాలు అమ్మ నీకు, మమ్ముగన్న తెలంగాణ తల్లి నీకు, వందనాలు వందనాలు అమ్మ నీకు, మమ్ముగన్న తెలంగాణ. మా భద్రాది రాములోరివమ్మ, మా ఊరు గల్లు రుద్రమంబవమ్మ, మా యాదగిరి నరసన్నవమ్మ, మా యములాడ రాజన్నవమ్మ, కోరెలిమ్మలన్న నీవు, కొరివి వీరన్న నీవు, సమ్మక సరక నీవమ్మా. వందనాలు చెల్ వందనాలు,
అరే వందనాలు వందనాలే అమ్మ నీకు, మమ్ము గన్న తెలంగాణ తల్లి నీకు. వందనాలు వందనాలు అమ్మ నీకు, మమ్ము గన్న తెలంగాణ తల్లి. అంద చిందాల గోదారివమ్మ, ఆడిపాడిటి కృష్ణమ్మవమ్మ. జీవ నదులు గన్న తల్లి నీవమ్మ, మా జీవితాలు మచ్చరావమ్మ. వాగుల్లో వంకల్లో నీవు, చెరువుల్లో చిలకల్లో నీవు, మోటల్లో పాటల్లో నీవమ్మా. వందనాలు అరే వందనాలు, భలే వందనాలు వందనాలు అమ్మ నీకు, మమ్ము గన్న తెలంగాణ తల్లి నీకు. వందనాలు వందనాలే అమ్మ నీకు, మమ్ము గన్న తెలంగాణ తల్లి నీకు. మమ్ము గన్న తెలంగాణ తల్లి నీకు, మమ్ము గన్న తెలంగాణ తల్లి నీకు, మమ్ము గన్న తెలంగాణ తల్లి నీకు. గజ్జనన్న పాడినటువంటి పాట, అనేక పాటలు అన్నదార మాకు వాళ్ళు పాడినటువంటి పాటలు మేము ఎక్కువ తీసుకునే వాళ్ళం. బాగా ఇష్టమైన పాటలు గజ్జనన్న పాడినాయి, అనిలన్న పాడినాయి. సూపర్ అన్న, అసలు మీ గొంతు కూడా చాలా బాగుందన్న, మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి పాటలు ఇన్స్పైర్ చేసే సాంగ్స్ కూడా ఇంత జోష్ఫుల్గా పాడితే ఎవరైనా పిల్లలు కానీ పెద్దోళ్ళకి ఆడదాకా మంచిగా వింటారనమాట. అన్న సినిమా పాటలు ఏమన్నా రాసిండ్రా అన్న ఇప్పుడు? అమ్మో సినిమా పాటలు ఏం రాయలేదురా, పల్లె పాటలు అంటేనే ఇష్టం రా నాకు. ఇప్పటిదాకా జానపదాలు అన్న, పల్లె పాటలు అన్న, తెలంగాణ ఉద్యమ గీతాలు అన్న అవే ఇష్టం. ఒకవేళ సినిమాలో అవకాశాలు వస్తే వెళ్తారా అన్న? సినిమాలు అంటే నేను పల్లె పాటలు లాంటి సామాజిక కోణంలో ఉన్నటువంటి పాటలు అంటే సినిమాలలో ఇప్పుడు అవే డీజే సాంగ్స్ బాగా హైలైట్ అవుతున్నాయి కదా మన పల్లె సాంగ్స్, అట్లాంటివి వస్తే వెళ్తా అంటారు? అవకాశం వస్తే వెళ్తా. ఓకే అన్న, ఇక మంచిగా ఇక మీరు ఎప్పుడు అనిల్ అన్న అని చెప్పేసి మీ అందరి గురించి చెప్తా ఉంటారు, మీ స్నేహం ఒక్కటి మంచి స్నేహం పైన ఒక పాట పాడండి. ఎప్పుడైనా ఏ వేదిక అయినా కంపల్సరిగా ఈ స్నేహం గురించి కంపల్సరీ పాడుకుంటారా, జయరాజన్న రాసినటువంటి గీతం స్నేహం గురించి. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. ఆ తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు. ఆశయముకై నిలిచినప్పుడు, అశువులొట్టి సాగినప్పుడు. ఆశయముకై నిలిచినప్పుడు, అశువులొట్టి సాగినప్పుడు. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. అన్నదమ్ముల ప్రేమ కన్నా స్నేహమేరా గొప్పది, అన్నదమ్ముల ప్రేమ కన్నా స్నేహమేరా గొప్పది. కపట మనసుని మార్చుకొని కదలిరారా సోదరా, కదలిరారా సోదరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. సూపర్ ఉందన్న, మీ గొంతు కూడా చాలా బాగుందన్న. అసలు స్నేహం గురించి మంచిగా చెప్పిండ్రు జయరాజన్న గారు అయితే. ఎందుకంటే మనం ఇంట్లో తల్లిదండ్రులకు కానీ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు చెప్పని విషయాలు కూడా మనం స్నేహితులతో షేర్ చేసుకుంటాము. అసలు దోస్తులు అంటేనే ఇంకా మంచి ఫ్రెండ్, ఆ చెడ్డ ఫ్రెండ్ అని ఏం లేదు, ఫ్రెండ్ అంటేనే మంచి అంతే. ఇక చాలా సూపర్ ఉందన్న. ఇక ఊర్లో అయితే నువ్వు యూట్యూబ్లో పాటలు రాసినావు ఆడినావు కదా,
నిన్ను ఎవరైనా గుర్తుపడతారా అన్న, ఊర్లో కానీ పక్క ఊర్లో కానీ? గుర్తుపడతారా, నాకు ఊరు మొదటి నుంచి పాటలు పాడడానికి నాకు ఊరు ప్రోత్సాహం అందించింది. నువ్వు పాడు నువ్వు పాడు, మా అక్కడ సమ్మక్క గుడి ఉంటుంది, ఆడ కూర్చుంటే అందరం కూర్చుంటే అన్నను ఒక పాట పాడవా అన్న, మీరు పోగురాలు పోతారా, ఈ పాట పాడవా ఆ పాట పాడా, మొదటిగా నా ప్రోత్సహించిందే ఊరు వాళ్ళు. మొదటగా మా బడికాడ అప్పుడు ఆవునూరు కళాబృందం, మా సుధాకర్ అన్న, సమ్మ అన్న, కోమలక్క వాళ్ళు, మా శ్రీధర్ అన్న, ఇట్లా వీళ్ళు వచ్చి అక్కడ అప్పుడు అక్షరూజల ప్రోగ్రామ్ చేస్తుంటే అప్పుడే ఫస్ట్ టైం అంటే వాళ్ళు వచ్చిన తర్వాత పాడుతుంటే మా ఊరు వాళ్ళు ఉండే చాలా మంది, నువ్వు కూడా పాడుతావు గారా పాడుతావు గారా కొంచెం పాడు పాడని ఎంకరేజ్ మించి ప్రోత్సహించాలన్నట్టు. అప్పుడు తంగేడు చెట్ల కింద ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, కలువాలు పూసుకుంద మీర నాగమ్ము నా బాలచందురమ్మ, చలో తంగేడు చెట్ల కింద ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, కలువాలు పూసుకుంద మీర నాగమ్ము పరికి ఇంప చెట్ల కింద ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, పరువరాధ బయట కొంగు ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, చలో అది ఆ నువ్వు నేను ఏకమయ్య ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, నెల మీద 10 రోజులాయ ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, తంగేడు చెట్ల కింద ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, తలువాలు పోసుకుంద మీర నాగమ్ము, ఊరుకున్న కొడుకు బొడుత ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, కౌరలి బోనాలు చేద్ద మీర నాగమ్ము నా బాలచందురమ్మ, చలో అగో ఆడబిడ్డ బుడితే మనకు ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, తైలోని బోనాలు ఏద్ద మీర నాగమ్ము నా బాలచందురమ్మ, తంగేలు చెట్లకి ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, అలువాలు పోసుకుందాం భువనగిరి అంగట్లో ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, నీకు బొట్టు సీస తీసుకస్త ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, తంగేడు చెట్ల కింద ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, కలువాలు పోసుకుంద మీర చలో బొట్టు దిద్దుకోవే పిల్ల ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, నలగొండ జతర బోధ మీర నాగమ్ము నా బాలచందురమ్మ, తంగేడు చెట్ల కింద ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, తలువాలు పోసుకుంద మీర నాగమ్ము నా బాలచందురమ్మ, తంగేడు చెట్ల కింద ఈర నాగమ్ము నా బాలచందురమ్మ, తలువాలు పోసుకుంద మీర నాగమ్ము నా బాలచందురమ్మ. అబ్బా సూపర్ వాడినవా అన్న పాట అయితే నిజంగా, ఇప్పుడైతే ఇప్పుడు కూడా డీజేల పాడినటువంటి గీతం మన విజయ్ గారు, విజయ్ రేల విజయ్ రాసిన పాటరా, సూపర్ ఉందన్న. అన్న ఇక మీ ఊర్లో అయితే ఏదన్నా మీకు హెల్ప్ కావాలన్న ఏదన్నా ఉంటే సపోర్ట్ చేస్తారా అన్న? ఇప్పటికి కూడా చేస్తారా? సపోర్ట్ చేస్తారు. ఇంతకు ముందు ఎట్లుంది, ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత కొంచెం చేంజెస్ ఉంటాయి కదా? ఏం లేదు, అప్పుడు నన్ను ఆదరించిల్లు, ఇప్పుడు కూడా ఆదరించిల్లు, అప్పుడు కూడా ఎప్పుడైనా కూడా నేను అందరితో వాళ్ళతో మంచిగా ఉంటా. ఒక జానపద గీతం, నీ కళ్ళ కడియాలు బాలా సుందరి నా బాలమ్మ, నీ కళ్ళ కడియాలు బాలా సుందరి నా బాలమ్మ, కాలు తిప్పంగా కాలు తిప్పంగా కాలు తిప్పంగా కదిలేనే బాలా సుందరి నా బాలమ్మ, కాలు తిప్పంగా కదిలేనే బాలా సుందరి నా బాలమ్మ, నీ కాళ్ళ కడియాలు బాలా సుందరి నా బాలమ్మ, నీ కాళ్ళ కడియాలు బాలా సుందరి నా బాలమ్మ, కాలు తిప్పంగా కాలు తిప్పంగా కాలు తిప్పంగా కదిలేనే బాలా సుందరి నా బాలమ్మ, కాలు తిప్పంగా కదిలేనే బాలా సుందరి నా బాలమ్మ, నీ ముక్కు ముక్కేరా బాలా సుందరి నా బాలమ్మ, నీ ముక్కు ముక్కేరా బాలా సుందరి నా బాలమ్మ, ముక్కు ఇరవంగా ముక్కు ఇరవంగా ముక్కు ఇరవంగా కదిలేనే బాలా సుందరి నా బాలమ్మ, ముక్కు ఇరవంగా కదిలేనే బాలా సుందరి నా బాల, నీ కాళ్ళ కడియాలు బాలా సుందరి నా బాలమ్మ, నీ కాళ్ళ కడియాలు బాలా సుందరి నా బాలమ్మ, కాలు తిప్పంగా కాలు తిప్పంగా కాలు తిప్పంగా కదిలి
తిప్పితేనే బాలా సుందరి నా బాలమ్మ, కాలు తిప్పంగా కదిలేనే కాలా సుందరి నా బాలమ్మ, నీ నడుము వంపులు బాలా సుందరి నా బాలమ్మ, నీ నడుము వంపులు బాలా సుందరి నా బాలమ్మ, నడుము దిప్పంగా నడుము దిప్పంగా నడుము దిప్పంగా కదిలేనే బాలా సుందరి నా బాలమ్మ, నడుము దిప్పంగా కదిలేనే బాలా సుందరి నా బాలమ్మ, నడుము దిప్పంగా కదిలేనే బాలా సుందరి నా బాలమ్మ, నడుము దిప్పంగా కదిలేనే బాలా సుందరి నా బాలమ్మ. అబ్బా, బాలమ్మ పాట పాడంగానే మీ ముఖంలో అయితే నవ్వొచ్చింది అన్న. నిజంగా సూపర్ వాడేవన్నాడు. ఎవరన్నా? మా అమ్మమ్మ అన్నట్టు. మీ అమ్మమ్మ తలుసుకొని ఇక నవ్వైతే వచ్చింది. లాస్ట్కి అయితే డాన్స్ కూడా వేసిండ్రు ఒక రెండు స్టెప్లు. అయితే అన్న, ఇక అయితే మన తెలంగాణలో అయితే బోనాలు అయితే మస్తు స్పెషల్ కదా. బోనాలు అంటే దొమ్దామే కాదే మొత్తం. మీరు కూడా తీస్తారా బోనాలు మీ ఇంట్లో? తీస్తాం కంపల్సరీ. ఎల్లమ్మ బోనాలు, కోసమ్మ బోనాలు ప్రతి ఏటా కంపల్సరీ తీసుడే కాదురా. కోడిని కోసి మంచిగా శాఖ పోసి శాఖ పోసి మొత్తం ధూమ్ధామ్ చేసుడే మొత్తం. మరి దాని మీద ధూమ్ధామ్ మీదనే ఒక పాట వాడరాదు? తప్పకుండా రా, తప్పకుండా వాడే. నగిరే నాగారే నాగ 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 ఆ శివ సత్తుల తిందులాటలు సిరమెత్తిల బోనం కుండలు తిను మారుతోలు దెబ్బలు తారు మారుతాయి తక్కలు. అగో శివ సత్తుల సిందులాటలు సిరమెత్తిన బోనం కుండలు తిను మారుతోలు దెబ్బలు తారు మారుతాయి తక్కలు. జాతరెళ్ళిపోదమా తెలంగాణ బోనం తీయ చమిడికేసి నర్దమా తెలంగాణ పండుగ జేయ. జాతరెళ్ళిపోదమా తెలంగాణ బోనం తీయ చమిడికేసి నర్దమా తెలంగాణ పండుగ జే. నగిరే నాగారే నాగ నగిరే నాగారే నాగ నగిరే నాగారే నాగ నగిరే నాగారే నాగ నగిరే నాగారే నాగ. ఆ చీరలు రైకలు తెచ్చినమ్మ చారల తలవాలు పోసినమ్మ చిలకల పేర్లు కట్టినమ్మ చిల్లర పైసలు పెట్టినమ్మ. కళ్ళు సకలు పోద్దామా తెలంగాణ బోనం దియా కమ్మని కూడా లేద్దామా తెలంగాణ పండుగ జయా. కళ్ళు సకలు పోద్దామా తెలంగాణ బోనం దియా కమ్మని కూడా లేద్దామా తెలంగాణ పండుగ. నగిరే నాగారే నాగ నగిరే నాగారే నాగ నగిరే నాగారే నాగ నగిరే నాగారే నాగ. అండాది పంపెడుదామా తెలంగాణ బోనం దియా గడ్డము కుండలు దీద్దామా తెలంగాణ పండుగ జయ. గండాది పంపెడుదామా తెలంగాణ బోనం దియా గడ్డము కుండలు దీద్దామా తెలంగాణ పండుగ చేసి గండాది పంపెడదమా తెలంగాణ బోనం చేయి గడ్డము కుండలు దిద్దామా తెలంగాణ పండుగ చేయి గండాది పంపెడదమా తెలంగాణ బోనం చేయి గడ్డము కుండలు దిద్దామా తెలంగాణ పండుగ చేయి గండాది పం. ఓకే, జై నరసింగ్ అన్న రాసిన పాట రా ఇది. సూపర్ అన్న. తెలంగాణ బోనాల్లో వేడుకలలో అత్యంత వైభవంగా సంబరంగా ఇక ధూమ్ధామ్ పాట అన్నట్టు. సూపర్ అంటే సూపర్ ఉందన్న, నిజంగా జాతర వాతావరణం అయితే తీసుకొచ్చినావు. దుమ్ము దులిపినావు పో. ఇక మధ్య మధ్యలో ప్రసాదాల పేరు చెప్పిన నోట్ల నీరుల్లేటట్టు చేసినావు అన్న. కానీ ఒక విషయం ఏంటిదంటే, ఏ పాట వాడినా ముందు కానీ వెనుక కానీ పాట రాసిన పేరు మాత్రం మర్చిపోతలేదని నిజంగా తీసుకుపోతున్నాం. పాడుతున్నప్పుడు వాళ్ళకు మనం చెప్పబోతే వాళ్ళకు అగౌరవపరిచినట్టు. చాలా మంచి విషయం అన్న. గాయకుడికి గానీ రచయిత గానీ మనం చెప్పడం ధర్మం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ రా. చూసిండ్రు కదా, ఈరోజు అన్న అయితే మొత్తం జాతర వాతావరణం ఇక్కడ దింపిండు అన్నమాట. ఇక మళ్ళొచ్చే వారంలో మంచి గెస్ట్తో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు చిన్న పని చేయండ్రి, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.